Friends, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీ కోసం నిన్నటి రోజు నోటిఫికేషన్లు విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పలు జిల్లా పత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ వివరాలను తెలుసుకున్నాం. వివిధ జిల్లాల్లో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నా ఆ వివరాలన్నీ ఈరోజు పత్రికల్లో రావడం జరిగింది. ఫ్రెండ్స్, వీటి గురించి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా చూసినట్లయితే కనుక చిత్తూరు జిల్లా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. మరోసారి కొలువుల పిలుపు అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయన్నమాట. గ్రామ వార్డు సచివాలయాలకు నోటిఫికేషన్ విడుదల. జిల్లాలో 1583 పోస్టులు ఖాళీ. పలు కేడర్లలో ఖాళీలు నిల్. ఈ నెల 31వ తేదీ దరఖాస్తుకు తుది గడువు అనే హెడ్లైన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1583 ఖాళీ పోస్టులు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 11వ నుంచి 31వ వరకు అవకాశం ఉంటుందన్నమాట. ఒకసారి పూర్తి వివరాలను చూద్దాం. ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి పూర్తి వివరాలను చిత్తూరు జిల్లాకు సంబంధించి, జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ అనుసరించి దరఖాస్తులు చేసుకుని అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. అధికారుల నివేదికల మేరకు జిల్లాలో 1583 ఖాళీలు ఉన్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. మార్చి తర్వాత పరీక్షలు నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ నుంచి తుది గడువుగా నిర్ణయించారు. జిల్లాలోని 1338 గ్రామ సచివాలయాలు, 245 వార్డు సచివాలయాల్లో వివిధ కేడర్లలో 1583 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. త్వరలో జరగబోయే గ్రామ సచివాలయ పరీక్షల్లో అర్హత పొందేవారితో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. గత ఏడాదిలో జిల్లాలో లక్షలాది గ్రామ సచివాలయాల పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. అయితే పలు కేడర్లలో అర్హత కలిగిన వారు లేకపోవడం, పలువురు విధుల్లో చేరకపోవడం తదితర కారణాలతో కొన్ని పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. శిక్షణకు పరుగులు. సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు శిక్షణ పొందడానికి కోచింగ్ సెంటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. గతంలో ఉద్యోగం సాధించలేకపోయిన వారు ఈసారి ఖచ్చితంగా ఉద్యోగం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోనున్నారు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టుల జిల్లాలో ఖాళీల వివరాలను ఇచ్చారనమాట. ఒకవైపు పోస్టు పేరు, ఆ పోస్టుకి సంబంధించి ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయనేసి వివరాలు ఇచ్చారు. ఆ వివరాలను కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే కన ఏఎన్ఎం పోస్టులు, ఏఎన్ఎం గ్రేడ్, ఏఎన్ఎం పోస్టులు వచ్చేసి మొత్తం 380 ఖాళీ పోస్టులు ఉన్నాయి. అలాగే పశుసంవర్ధక శాఖ సహాయకుల పోస్టులు వచ్చేసి 692 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. తర్వాత గ్రామ ఉద్యానవన శాఖ సహాయకుల పోస్టులు వచ్చి 389 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి 50 పోస్టులు ఖాళీ పోస్టులు ఉన్నాయి. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసి 123 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి జిల్లా వ్యాప్తంగా 1338 పోస్టులు గ్రామ సచివాలయాల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక వార్డు సచివాలయాల్లో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయో చూద్దాం. వార్డు పరిపాలనా కార్యదర్శి పోస్టులు 6 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే వార్డు వసతుల కార్యదర్శి పోస్టులు 30 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి పోస్టులు 75 ఖాళీ పోస్టులు ఉన్నాయి. అలాగే వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి పోస్టులు 10 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే వార్డు ప్రణాళిక రెగ్యులేషన్ కార్యదర్శి పోస్టులు 86 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి పోస్టులు 38 పోస్టులు ఉన్నాయి. అలాగే టోటల్గా చూసుకున్నట్లయితే వార్డు సచివాలయాల్లో 245 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రామ సచివాలయాల్లో 1338 వేకెన్సీస్ ఉన్నాయి. అట్లాగే వార్డు సచివాలయాల్లో 245 ఖాళీ పోస్టులు ఉన్నాయన్నమాట. టోటల్గా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కన 1583 ఖాళీ పోస్టుల కోసం
ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు అయితే నిన్నటి రోజు విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అంటే ఏ రిజర్వేషన్ల వారీగా కేటగిరీల వారీగా టోటల్గా నోటిఫికేషన్లు అయితే వివరాలు ఇచ్చారన్నమాట. నోటిఫికేషన్ ప్రతి ఒక్క డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చిన వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసిందను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా గ్రామ సచివాలయం .ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకోవచ్చు. ఇంకా వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాల గురించి కూడా నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా అవకాశాన్ని వినియోగించుకోండి అనే హెడ్డింగ్తో మరొక న్యూస్ ఉంది చిత్తూరు జిల్లాకు సంబంధించి. అర్హులైన వారు గ్రామ వార్డు సచివాలయాలకు దరఖాస్తులు చేసుకుని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నిర్ణీత గడువులోపు దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తులు పూర్తి చేసే సమయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా తప్పిదాలు జరిగితే ఉద్యోగం సాధించినా అనర్హులు అవుతారు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్లు ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చంద్రమౌళి గారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి విజయనగరం జిల్లాకు సంబంధించి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. కొలువుల జాతర. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. దరఖాస్తు గడువు 31 వరకు. నిరుద్యోగుల్లో ఆనందం అనే హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి పూర్తి వివరాలను చూద్దాం. విజయనగరం జిల్లా సాక్షి దినపత్రికలు వచ్చినటువంటి వివరాలను దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఉద్యోగాల విప్లవానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో లక్షలాది పోస్టులు భర్తీ చేశారు. తాజాగా మరోసారి కొలువుల జాతరకు ప్రకటన విడుదల చేశారు. దీంతో నిరుద్యోగులు సంతోషపడుతున్నారు. గత ఏడాది నిర్వహించిన రాత పరీక్షలో ఉద్యోగం సంపాదించలేకపోయిన వారు మరింత పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించేందుకు సిద్ధమవుతున్నారు. తొలి విడతలో 5446 పోస్టుల భర్తీ అనేసి ఇచ్చారు. గత ఏడాది గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 6566 పోస్టులు జిల్లాకు మంజూరయ్యాయి. ఇందులో 5446 పోస్టులు భర్తీ అయ్యాయి. 1120 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. తాజా నోటిఫికేషన్ మిగులు పోస్టులు భర్తీ కానున్నాయి అనేసి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కనుక విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇంకా 1126 ఖాళీ పోస్టులు అయితే ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. దరఖాస్తు గడువు 31 అనేసి ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలో పోస్టులకు ఇచ్చిన విద్యార్హతలే ఇప్పుడు వర్తించనున్నాయి. మార్చి నెల తర్వాత రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. చెప్పినట్టుగానే నోటిఫికేషన్ అనేసి ఇచ్చారు. గత ఏడాది గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో భర్తీ కాగా మిగిలి ఉన్న పోస్టులకు ఏటా జనవరి నెలలో నోటిఫికేషన్ ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మాట ఇచ్చిన ప్రకారం మిగిలి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారంటూ నిరుద్యోగులు సంబరపడుతున్నారు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా చదువులు సాగిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ విజయనగరం జిల్లా వ్యాప్తంగా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అనమాట. జిల్లాలో ఇంకా 1120 ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. 1120 ఖాళీ పోస్టుల భర్తీ కోసం నిన్నటి రోజు నోటిఫికేషన్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. కావాలంటే ఆ వీడియోని చూడొచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ వారికి నేను సపరేట్గా వీడియో చేస్తూ ఉంటాను. మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారు ఆ పోస్టుకు సంబంధించి నేను చేసినటువంటి వీడియోని చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రజ్యోతి దినపత్రిక అనమాట. తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. మరో ఛాన్స్. సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్. జిల్లాలో 2057 పోస్టులు. తప్పుల తడకలు లేకుండా ఈసారైనా చేస్తారా అనే హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనిపై చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా 2057 ఖాళీ పోస్టులు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సార్ పూర్తి వివరాలను చూసినట్లయితే కనుక వార్డు గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం మరోమారు అవకాశం ఇచ్చింది. నోటిఫికేషన్ సైతం విడుదలైంది. ఆయా శాఖల్లో మిగిలిపోయిన 2057 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఈసారైన నియామక ప్రక్రియలో అభ్యర్థులను గందరగోళానికి
సరే అభ్యర్థులను గందరగోళానికి గురి చేయని విధంగా తగిన చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత నోటిఫికేషన్లో ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షలో ఇచ్చిన మార్కులను బట్టి ఒకసారి 15 మార్కులు అదనంగా కలిపి మరోసారి ఉద్యోగాలను భర్తీ చేశారు. అయితే నియామకాల వ్యవహారం గందరగోళంలో పడింది. ముఖ్యంగా వ్యవసాయ వైద్య ఆరోగ్య శాఖల్లో అభ్యర్థులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఈ 2 శాఖల్లో ఇప్పటికే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వారికి వచ్చిన మార్కులతో పాటు అదనంగా కలిపిన మార్కులను బట్టి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో జిల్లాకు నోడల్ శాఖకు వ్యవహరించిన జిల్లా పరిషత్ ఇతర శాఖలతో సమన్వయం చేసుకునే విషయంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో మొదటి నోటిఫికేషన్లో అర్హత సాధించి ఆపై 15 మార్కులు కలిపిన ఏఎన్ఎంలకు ఇటీవల కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లాలో 1590 సచివాలయాలున్నాయి. ఇందులో 1271 గ్రామ, 319 వార్డు సచివాలయాలు ఏర్పడ్డాయి. వివిధ శాఖల పరిధిలో 13,057 పోస్టుల భర్తీకి గత ఏడాది 1st ప్రకటన వెలువడింది. ఈ పోస్టులకు సుమారు 2.19 లక్షల మంది రాత పరీక్ష రాశారు. వీరిలో అర్హత సాధించిన వారిని దశల వారీగా గుర్తించి ఇప్పటి వరకు 11,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు. ఇంకా 2,057 పోస్టులు వివిధ కారణాలతో భర్తీ కాలేదు. అత్యధికంగా పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు మిగిలిపోయాయి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, సంక్షేమ సాంఘిక సంక్షేమం, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల్లో ఖాళీలున్నాయి. ఈ శాఖల్లో అర్హుల్లో చాలామంది నియామక పత్రాలు తీసుకోవడానికి మొగ్గు చూపలేదని సమాచారం. ఉన్నత విద్య చదివి నెలకు 15,000 జీతం అని కొందరు, విధుల్లో చేరాలంటే 7 ఏళ్ల పాటు బాండ్ రాయాలని ఇంకొందరు, ఒరిజినల్ విద్యార్హతలు సంబంధిత శాఖలకు ఇవ్వాలనే నిబంధన, విధుల్లో చేరాక మధ్యలో మానేస్తే తీసుకున్న జీతం మొత్తం తిరిగి చెల్లించాలనే ఆదేశాలతో మరికొందరు ఉద్యోగాల్లో చేరలేదు. దీంతో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కేటాయించినటువంటి పోస్టులు చాలా వరకు ఖాళీగా మిగిలిపోయాయి. అలాగే ఒక్కో అభ్యర్థి 3-4 పోస్టులకు ఎంపికవడం వల్ల కూడా కొన్ని ఖాళీలు భర్తీ కాలేదు. వీటిని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మెప్మాలో సీఓల ఆందోళన అనేసి ఇచ్చారు, అది మనకు సంబంధం లేనిది. ఇక్కడ తర్వాత ఈవీ పోస్టులు అనేసి ఇచ్చారు, ఏ పోస్టు ఖాళీలు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా అనేసి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, మహిళా పోలీస్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఏఎన్ఎం, సెరికల్చర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, విఆర్ఓ, విలేజ్ సర్వేయర్లు, ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా 2,057 ఖాళీ పోస్టులు అయితే ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే నిన్నటి రోజు విడుదల చేశారు. ఫ్రెండ్స్, కావాలంటే ప్రతి పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను నేను తెలియజేస్తాను. ఆల్రెడీ నిన్నటి రోజు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను తెలియజేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాల్సింది ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏజ్ ఎంత ఉండాలి, ఈ వివరాలన్నీ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరిన్ని జిల్లాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే మా ఛానల్లో సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ వివరాలతో కూడుకున్నటువంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ వీడియోలను కూడా ప్రతి ఒక్కరు ఫాలో కాండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.